టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ నయా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. మంచి బౌలర్గా, బ్యాటర్గా, కామెంటేటర్గా అభిమానులను అలరించిన పఠాన్ ఇప్పుడు యాక్టర్గా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ తరహాలోనే ఇర్ఫాన్ సైతం సినీ రంగ ప్రవేశం చేశాడు. సౌత్ ఇండియా స్టార్ హీరో, తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న చిత్రం కోబ్రాలో ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తమిళ్, తెలుగుతో పాటు భిన్న భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ చిత్ర ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో విభిన్న పాత్రల్లో విక్రమ్ నటన దుమ్ము రేపుతూ ఉండగా అంతకు తీసిపోకుండా ఇర్ఫాన్ పఠాన్ కూడా బాగా నటించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇర్ఫాన్ పఠాన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీపక్ హుడా ట్విట్టర్లో కోబ్రా ట్రైలర్ని షేర్ చేస్తూ పఠాన్కు అభినందనలు తెలిపాడు. ఈ ట్రైలర్ తనను ఒక దశాబ్దం వెనక్కి తీసుకువెళ్లిందని, జీవితంలో నేనేదైనా చేయగలను అని ఇర్ఫాన్ భాయ్ అప్పుడు తనతో అన్న మాటలు గుర్తొచ్చాయని, ఆ మాటను నిలబెట్టుకున్నావంటూ అప్పటి జ్ఞాపకాలను హుడా గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా ట్వీట్ చేస్తూ, కోబ్రాలోని పెర్ఫార్మెన్స్ చూడటం నిజంగా ఆనందంగా ఉందని, సినిమా కోసం ఆతృతగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇక నీ జర్నీలో మరో అవతారం ఎత్తినందుకు శుభాకాంక్షల సోదర, ఎంతో సంతోషంగా ఉంది అంటూ భారత మాజీ ఓపెనర్ రాబిన్ ఉతప్ప ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 31న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.